హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పచ్చడి వచ్చేసి గోంగూర రోటి పచ్చడి ఫ్రెండ్స్. అమ్మమ్మలో కాలం నాటిది. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకొని బాగా నీళ్ళంతా వాడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేగాక తర్వాత గోంగూర అందులో వేసుకోవడమే. బాగా మగ్గబెట్టాలి ఫ్రెండ్స్ గోంగూర. అయితే మనకు ఉప్పు వేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గుద్ది ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగు అంటుకోకుండా మనం కలుపుతూనే ఉండాలి. మన గోంగూర ఉత్తునే అడుగు అంటుతుంది ఫ్రెండ్స్. తర్వాత దానికి కావాల్సిన తర్వాత పొడి ఫ్రెండ్స్, ఇది జీలకర్ర, మెంతులు. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నాను, గోల్డెన్ కలర్ రావాలి. తర్వాత అయితే మనం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి దీన్ని డై. చూడండి ఫ్రెండ్స్, మన గోంగూర అయితే మగ్గిపోయింది. చూస్తున్నారా, మనకి పచ్చిమిర్చి కూడా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ దాంతోపాటే. ఇదిగోండి, ఇది డ్రై ఫ్రై అయిపోతుంది డ్రైగా. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మనకి అంతలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. రోట్లో నూరాలి కదా ఫ్రెండ్స్. మనం వేయించి పెట్టిన జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అయితే మనం బాగా మెత్తగా నూరుకుందాము. నూరి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. ఇది మన గోంగూర వేస్తే నలగదన్నమాట, అందుకే ముందైతే దీన్ని బాగా మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత గోంగూర నూరుదాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం కొంచెం గోంగూర వేసుకొని నూరాలి ఫ్రెండ్స్, మెత్తగా నూరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా నూరుతున్నానో నేనైతే. చూస్తున్నారా, బాగా మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. మన రోటి పచ్చడి అంటే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట వేడివేడి అన్నంలో వేస్తుంటే. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి అలా మెత్తగా నూరుకొని మధ్యలో కొంచెం మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి జీలకర్ర అన్నమాట, వేయించకుండా ఉన్నది. టేస్ట్ ఇంకా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్, అలా వేసుకొని నూరుకోవాలి. తర్వాత ఉప్పు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఉప్పు కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం ఫస్ట్ నూరుకున్న పౌడర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నూరుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నూరేసాను నేనైతే. పచ్చడి అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము మెత్తగా నూరుకున్న తర్వాత. చూస్తున్నారా, అదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే నేను మొత్తం మెత్తగా నూరి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంగువ. అది ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. తర్వాత మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. అదిగోండి ఫ్రెండ్స్, తాలింపు అయితే రెడీ అయిపోయింది. మన గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేస్తుంటే సూపర్ ఉంటుంది. ఈ పచ్చడి మనకి ఒక 1 వీక్ దాకా అలాగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నిల్వ ఉంటుంది ఇది మనకి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.